ఎస్ కేంద్ర విధానాలపై కేంద్ర వ్యతిరేక విధానాలపై ఇవాళ చర్చ జరుగుతుంది ప్రకాష్ గారు నిన్న ఎమ్మెల్సీ కవిత గారు కూడా జర్నలిస్టుల సమక్షంలో దాదాపు 20 రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున జర్నలిస్ట్ ప్రతినిధులు వచ్చారు ఉత్తరాఖండ్ జార్ఖండ్ ఉత్తరప్రదేశ్ బీహార్ నుంచి అంటే ఎందుకు కేంద్రం ఇలా బీజేపీ తో ప్రభుత్వాల మీద ఇంత వివక్ష ఉంటుంది కేంద్రం అనేది వాళ్ళు ఒక ఊహాజనితమైన వ్యవస్థ కింద వాళ్ళు చూసుకుంటున్నారు కేంద్రం అనేది చాలా గొప్పది ఏం మాట్లాడినా మా కేంద్రం నిధులిస్తుందని ఇక్కడ మన దగ్గర కూడా మాట్లాడతారు చాలా సందర్భాల్లో మనం వింటాం కేంద్రం నిధులు ఎక్కడి నుంచి ఇస్తది కేంద్రం నిధులు రాష్ట్రాల్లో నివసించే ప్రజలు పన్నులు కట్టకుండా కేంద్రానికి నిధులు ఎక్కడ ఏంటి అసలు కేంద్రానికి ఇంకేదైనా డైరెక్ట్ ఇంకేదైనా వస్తుందా ఈ రాష్ట్రంలో నివసించే ప్రజలే అన్ని రాష్ట్రాల్లో నివసించే ప్రజలు కట్టిన పన్నులే కేంద్రానికి డబ్బులు వస్తాయి వందల సార్లు మనం చెప్పినాం మేము ఇచ్చే నిధులల్లో మీరు మాకు ఇచ్చేది ఎంత అని ఒక ఎన్ని సార్లు చెప్పుకోండి శాసనసభ్యులు ఆందోళన ఎమ్మెల్యే క్రాంతి గారు వారు టీడబ్ల్యూఏ గౌరవ సలహాదారులు క్రాంతి గారు నమస్కారం ఎమ్మెల్యే గారు నమస్కారం గుడ్ మార్నింగ్ కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై కూడా నిన్న జర్నలిస్ట్ సంఘాలు పెద్ద ఎత్తున ఐజీ నుంచి దాదాపు 20 రాష్ట్రాల నుంచి వచ్చినట్టున్నారు వారు కూడా ఇంత ధ్వజమెత్తున్నారు అంటే కేంద్రం ఇంత పార్షాలిటీగా ఉంటుందా ఇంత వివక్ష కనబరుస్తుందా ఇంత ముందు ఉన్న ప్రభుత్వాలకు ఇప్పుడున్న ప్రభుత్వాలకు చాలా స్పష్టంగా మనకు కనిపిస్తుంది చాలా నిరంకుశంగా బీజేపీ ప్రభుత్వం గౌరవిస్తుంది అనేది అన్ని రాష్ట్రాలకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నిన్న మాట్లాడడం జరిగింది ఎందుకంటే కేంద్రం అధికారంలో ఉన్న తర్వాత ఆయా రాష్ట్రాలను తను ఇంకా సపోర్ట్ చేయాల్సింది ఎంకరేజ్ చేయాల్సిన పరిస్థితి ఉంటే ఎక్కడ కూడా వాళ్ళు ఎంకరేజ్ చేయకపోగా వివక్ష చూపెట్టుకున్నారు అట్లాగే ఖర్చు సాధన దూరంతో ఉంటుందనే భావనే అన్ని రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళతో స్పష్టంగా అనిపించింది ఎందుకంటే నిన్న కేత గారు మాట్లాడిన తర్వాత చాలా మంది కూడా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు చెప్పడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం మాత్రమే కేసీఆర్ గారు ప్రభుత్వం మాత్రమే కేంద్రం మీద గట్టి ఫైట్ చేస్తుంది ఇంకా అందరూ కూడా అట్లా చేస్తే తప్పకుండా మోడీ ప్రభుత్వాన్ని దించొచ్చు అనే భావన వాళ్ళందరిలో ఉన్నది ఇది మొత్తం వాళ్ళ విధానాలు కేంద్ర ప్రభుత్వ విధానాలే దీనికి అంతటికి కారణమైనది మనకు చాలా స్పష్టంగా అనిపిస్తుంది ఎందుకంటే మేము పంజాబ్ నుంచి కానీ హర్యానా నుంచి కానీ అస్సాం నుంచి కానీ గుజరాత్ నుంచి కూడా కొందరు జర్నలిస్ట్ అవడం జరిగింది అక్కడ ఆల్టర్నేటివ్ అనే దాన్ని మొత్తం తొక్కేయడం వల్ల వాళ్ళందరినీ కూడా అణచివేయడం వల్ల అక్కడ ఏం చేయలేకపోతున్న భావన కూడా అక్కడ ఉన్నది అనేది కూడా వాళ్ళు చెప్పడం జరిగింది సో ఇంత ముందున్న ప్రభుత్వాల కంటే నిర్లజ్జగా నిశ్చిగ్గుగా ఈ ప్రభుత్వం అన్నింటినీ కాలరాస్తూ మొత్తం తన గుప్పిట్లో పెట్టుకునే కుట్ర చేస్తుందని మనకు చాలా స్పష్టంగా ఈ పరిణామాలు చూస్తే అర్థమవుతుంది ఇక్కడ ఎస్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎమ్మెల్యే గారు జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో నిన్న వచ్చినారు 20 రాష్ట్రాల నుంచి 9 ఏళ్ళుగా ప్రెస్ మీట్ పెట్టిన ప్రైమ్ మినిస్టర్ ఎవరైనా ఉంటారండి అసలు నిన్న కవిత గారు అదే అడిగినారు అసలు ప్రెస్ను ఫేస్ చేయాలంటే మరి ప్రధానమంత్రి గారు కొత్త వరుడు సృష్టించారు ఇప్పుడు గతంలో ఏదైనా సరే ఇప్పుడు దేశానికి సంబంధించిన విధానాలు ఏమైనా ఉన్నాయంటే మనం ప్రధానమంత్రి నోటి నుంచి వినాలని అందరూ అనుకుంటారు కదా ఈజ్ ది బాస్ ఆఫ్ ది క్యాబినెట్ కదా ద వాయిస్ ఆఫ్ దిస్ థింగ్ మరి ఆయనే అసలు ముఖం చాటేసేసి అని స్క్రిప్టెడ్ ప్రెస్ మీట్లో లేకపోతే గిన గతంలో చెప్పేవాళ్ళు చూడండి యాక్చువల్గా ఎక్కడో తోరా బోరా గుహలో దాక్కుని వాళ్ళు ఈ యొక్క బిన్ లాడెన్ ఏదైతే టేపులు ఇస్తాడో అదేవిధంగా ఆయన ఎవరు మనకు తెలియదు అనమాట కానీ టేబుల్ మాత్రం మొత్తం చక్కర్లు కొడుతుంటాయి అలానే గత 9 సంవత్సరాల నుంచి అసలు మీడియాని ఫేస్ చేయడంలో ఏమాత్రం మీరు జర్నలిస్ట్గా ఉన్నారు జర్నలిస్ట్ కమ్యూనిటీ నుంచి ఇంత వ్యతిరేకత ఉంటుందా డిఫరెంట్ ఇప్పుడు మీరు ఒకటి గమనించాలంటే 2014లో మోదీ ఎప్పుడైతే ఈ ప్రైమ్ మినిస్టర్ అయ్యారో అయిన తర్వాత గతంలో ఢిల్లీలో ఉన్నటువంటి చాలామంది పాత్రికేయ మిత్రులు షేర్ చేసిన విషయం మీకు చెప్తున్నాను గతంలో ఏమిటంటే ఇప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ కానీ లేకపోతే అయినా వేరే మినిస్టర్స్ కానీ వెళ్ళాలంటే బీట్ జర్నలిస్ట్కి యాక్చువల్గా ఈజీ యాక్సెస్ ఉండేదన్నమాట వాళ్ళు తమ యొక్క ఐడి చూపించేసి అక్రిడిటేషన్ కార్డ్ ఏదో చూపించేసి అలా లోపలికి వెళ్ళేవారు ఫస్ట్ మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీడియా మీద పూర్తి ఆంక్షలు పెట్టారనమాట మీరు డైరెక్ట్గా మీ పేషెంట్లోకి వెళ్ళకూడదు డైరెక్ట్గా సెక్రటేరియట్లోకి వెళ్ళకూడదు మీకు ఏమైనా కావాలంటే మీరు లిఖితపూర్వకంగా కానీ లేకపోతే ఈమెయిల్ ద్వారా కానీ మీ యొక్క క్వశ్చన్స్ ఇవ్వాలి వాటికి సమాధానం చెప్తాం అంటే ఈ ఫేస్ టు ఫేస్ కాంటాక్ట్ విత్ ది ఈ సెక్రటేరియట్ వాళ్ళతో కానీ లేకపోతే పేషెంట్ వాళ్ళతో కానీ ఖర్చు చేయడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు మీడియాకి తర్వాత ప్రభుత్వ పనిచేసి వాళ్ళకి పూర్తిగా గోడ కట్టేశారనమాట సేమ్ దిస్ థింగ్ ఇప్పుడు ఎంత ఇదేందంటే శత్రు దుర్భేదమైనటువంటి ఒక కోటలాగా తయారైపోయింది అంటే మోదీ ప్రధానమంత్రి మోదీ గారు తాను ఏమని చెప్పాలనుకుంటే మన్ కీ బాత్ అదొకటే మనకు ఉండదు అనమాట అది కూడా ఒకటి ఏంటంటే ప్రజాస్వామ్యానికి ఉన్న మౌలికమైన విలువలు పత్రికా స్వేచ్ఛ ద్వారా బయటికి వస్తాయి అసలు ఈ దేశంలో పత్రికలన్నింటినీ గుప్పిట పెట్టిన వ్యవస్థ ఇవాళ బీజేపీ ప్రభుత్వానికి కనబడుతుంది ఒక పత్రికను కూడా బీజేపీ ప్రభుత్వానికి భిన్నంగా రాయకుండా
అసలు జర్నలిస్టులకు ఉన్న స్వేచ్ఛను కూడా చంపేసి అసలు రాయదలుచుకునేవి కూడా రాయనీయకుండా చేసి ఒక అప్రకటిత సెన్సార్ విధానాన్ని ఇవాళ దేశంలో వాళ్ళు నెలకొల్పినారు. ఆనాడు ఎమర్జెన్సీ టైంలో ఉన్నదానికంటే దుర్మార్గంగా ఇవాళ దేశంలో పత్రికా స్వేచ్ఛ మీద మోడీ ప్రభుత్వం ఆంక్షలు విధించి అనేక కార్యక్రమాలు చేస్తున్న నేపథ్యం మనకు కనబడుతుంది. అనేక మంది పత్రికలకు సంబంధించిన జర్నలిస్టులని జైల్లో పెట్టిన సంఘటనలు కూడా అనేకం ఈ దేశంలో ఉదాహరణ ఉన్నాయి. వారు ఏదైనా వార్తను వాళ్ళ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా భిన్నంగా చేస్తే వాళ్ళని వేధించిన సంఘటనలు కూడా ఈ దేశంలో అనేక కనపడుతున్నాయి. కాబట్టి ఇవాళ దేశవ్యాప్తంగా జర్నలిస్టుల సమావేశాల్లో మరి కవిత గారు చెప్పిన మాట వాస్తవం, 9 ఏళ్ల నుంచి ఆయన ప్రెస్ మీట్ ఎక్కడిది? అసలు ఆయన ప్రజలతోటి ఎప్పుడన్నా ఇంటరాక్ట్ అవ్వడానికి పత్రికని వాడుకుంటున్నాడా లేదా? గతంలో ప్రతి నెలాఖరుకు మంత్రిత్వ శాఖలు తమ శాఖకు సంబంధించిన విధి విధానాలను ప్రకటించాలి ఎవ్రీ మంత్. అట్లాగే ప్రధానమంత్రి కూడా కనీసం 3 నెలలకు 6 నెలలకు ఒకసారి పత్రికల ద్వారా తమ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు చెప్పాలి. వీటన్నింటినీ కాలరాజు ముఖ్యమంత్రి గారు కూడాను దాఖలాలు లేవు. యాక్చువల్లీ సేమ్ మోదీ గారి బాటలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రశ్న పెడితే గంట గంట అడగవచ్చు. ఇది మరి చర్చ కాక చర్చలో పాల్గొన్న బండా ప్రకాష్ గారికి, శివరామ రెడ్డి గారికి, జూలకంటి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. రేపు మరో అంశాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి టీ న్యూస్ తెలంగాణ గుండె చప్పుడు.